ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము 7వ స్కందము 10వ అధ్యాయము 13 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనము 14వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే 13వ శ్లోకం వరకు కూడా నరసింహ భగవానుడు మాట్లాడుతున్నారు ప్రహ్లాదుని ఉద్దేశించి. సో తనకి వరం ఇచ్చారు, సమస్త ఐశ్వర్యాలతోటి నీ తండ్రి యొక్క రాజ్యాన్ని ఒక మన్వంతర కాలం పాటు, ఒక మన్వంతర కాలం అంటే 71 యుగ చక్రాలు. సో 71 యుగ చక్రాల కాలం పాటు నువ్వు చాలా సుఖంగా సంతోషంగా సమస్త ఐశ్వర్యాలతోటి వర్ధిల్లు. అలా అని ఈ ఐశ్వర్యాల ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు భక్తిని మర్చిపోకు, భక్తి యోగంలో ఉంటూ నువ్వు ఈ ఐశ్వర్యాలన్నింటినీ అనుభవించు అనేటువంటి విషయాన్ని నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి ఇచ్చినటువంటి వరం. అది మనము 13వ శ్లోకం వరకు కూడా చూసాము. 14వ శ్లోకంలో ఫలశ్రుతి చెప్తున్నారు, ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనల యొక్క ప్రార్థనల వలన మనకు కలిగేటువంటి లాభం, మళ్ళీ నరసింహ భగవానుడి గురించి, ప్రహ్లాదుడి గురించి చరిత్ర మొత్తం కూడా మనం తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ మనకి మాట్లాడుతున్నారు. ఓకే, వినిపిస్తుందా మాకజీ అందరికి? హరే కృష్ణ. ఓకే ఓకే, 14వ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యా ఏతత్ కీర్తయేన్ మహ్యం త్వయా గీతమిదం నరః. స్మరన్ కాలే కర్మ బంధాత్ ప్రముచ్యతే. భావము నీ చరితమును నా చరితమును కూడా స్మరించుచు నీవు కావించిన స్తోత్రమును కీర్తించెడి నరుడు కాలక్రమమున కర్మఫలము నుండి విడివడగలడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రహ్లాద చరితమును మరియు దాని సంబంధమున నృసింహ భగవానుని చరితమును కీర్తించడి వాడు వినిడివాడు క్రమముగా కర్మబంధము నుండి బయటపడగలడని ఇచట చెప్పబడినది. ఈ సందర్భమును కూర్చి భగవద్గీత 2.15 2.56 నందు తెలుపబడినది. ఎం హిన వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖదుఖములచే కలతనందక రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే. త్రివిధ తాపముల యందును చెలించని మనస్సు కలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, రాగము భయము క్రోధముల నుండి విడివడిన వాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. భక్తుడైన వాడు విపరీత పరిస్థితుల యందు దుఃఖింపరాదు. భౌతిక సంపత్తులు కలిగినప్పుడు అమిత సంతోషమును ప్రకటింపరాదు. భౌతిక జీవితమును దక్షతతో సంభాళించే పద్ధతి ఇదియే. అది ఎట్లు నిర్వహించవలనో ఎరిగి ఉన్నందుననే భక్తుడు జీవన్ముక్తుడని పిలువబడును. దీనిని గూర్చి రూపగోస్వామి భక్తి రసామృత సింధు అని గ్రంథమున ఇట్లు వివరించింది. ఇహాయస్య హరే దాస్యే కర్మణా మనసా గిరా నిఖిలాస్వప్యవస్థాసు జీవన్ముక్తస్స ఉచ్యతే. దేహము మనస్సు బుద్ధి వాక్కులతో కృష్ణ భక్తి భావన యందే అనగా కృష్ణ సేవ ఎందే పనిచేయవాడు నానా రకములకు లౌకిక కర్మలలో నెలకొనినప్పటికీ జీవన్ముక్తుడని పిలువబడును. నిరంతరము భక్తిలో నెలకొనిన కారణమున జీవితమునందలి ఏ దశ ఎందైనను భక్తుడు భవన్ భవంధ విముక్తుడే అయి ఉండును. భక్తి పునాతి మన్నిష్ట
స్వపాకానపి సంభవాత్ చండాలర వంశమున జన్మించిన వాడైనను భక్తిలో నెలకొనినచో పవిత్రుడగును. భాగవతం 11.14.21 ప్రహ్లాదుని పవిత్ర జీవనమును కర్మలను కీర్తించువాడు కర్మఫలము నుండి బయటపడగలడని సమర్థించుచు శ్రీల రూప గోస్వామి ఈ శ్లోకమును ఉదహరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక శుద్ధ భక్తుడు గురించి విన్న, శుద్ధ భక్తుడు గురించి మాట్లాడినా, మనకి దానివల్ల కలిగేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రహ్లాదుడు ఒక శుద్ధ భక్తుడు. మరి ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మొత్తం కూడా మనము మాట్లాడుతున్నాము, వింటున్నాము, చదువుతున్నాము అని అంటే అదేం ఊరికి పోదు. దానివల్ల మనకి కలగాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది రాకుండా ఉండదు. మనందరం కూడా కర్మబంధనం నుంచి బయటపడతాం. యాక్చువల్గా మనం అందరం చేసేటువంటి అన్ని రకాల ఆధ్యాత్మిక కర్మలకి కూడా కారణం ఏమిటి అని అంటే మనం కర్మబంధనం నుంచి బయటపడటం. అలాంటి కర్మబంధనం నుంచి బయటపడేటువంటి ఒక పనిని మనకి ఓన్లీ ప్రహ్లాదుడి గురించి విన్నంత మాత్రాన్ని జరిగిపోతుంది. మీరందరూ కూడా ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి 10 అధ్యాయాలని విన్నారు ఇప్పుడు. కాబట్టి మనందరికీ కూడా కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బంధనాల నుంచి విడిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, మనం ఎప్పుడైతే ప్రహ్లాదుడి గురించి మాట్లాడటం, ప్రహ్లాదుడి గురించి వినడం అనేటువంటిది చేస్తామో, ఆటోమేటిక్గా నరసింహ భగవానుడు కూడా వచ్చేస్తారు. సో నరసింహ భగవానుడి చరిత్ర కూడా వచ్చేస్తుంది. కాబట్టి నరసింహ భగవానుడి గురించి, ప్రహ్లాదుడి గురించి విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు లాభాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ప్రహ్లాదు నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, సుఖ దుఃఖాల్లో ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు? దుఃఖం వచ్చినప్పుడు ఏమి ఆయన ఏమి పొంగిపోలేదు, సుఖం వచ్చినప్పుడు ఏమి ఆయన ఏమి పొంగిపోలేదు. సో ఆ విధంగా ప్రహ్లాదుడు ఉన్నాడు. అది అలా ఉండగలిగేటువంటి స్థితికి మనం కూడా వెళ్ళగలుగుతాము ఎప్పుడైతే మనం ప్రహ్లాదుడి గురించి వింటూ ఉంటామో అప్పుడు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయాయి. నరసింహ భగవానుడు అవతరించిన తర్వాత హిరణ్యకశిపుడిని చంపేయడం జరిగింది. హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత హిరణ్యకశిపుడి రాజ్యానికి రాజు అయిపోయారు ప్రహ్లాదుడు. పైగా స్వయంగా నరసింహ భగవానుడి యొక్క వరం కూడా ఉంది, సమస్త ఐశ్వర్యాలని పొందినటువంటి వరము, మన్వంతర కాలం పాటు సుఖంగా జీవించగలిగినటువంటి అంత ఇది. మరి అంత సుఖంలో కూడా ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు? సరే దుఃఖంలో అంటే ఓకే, భగవంతుడి మీద ఆశ్రయించి ఉన్నాడు, భగవంతుడిని భగవంతుడి గురించే చింతిస్తూ భగవంతుడి దగ్గరే ఉండిపోయారు. మరి దుఃఖం వచ్చినప్పుడు ఉన్నట్లే సుఖం వచ్చినప్పుడు కూడా ఉన్నారు ప్రహ్లాదుడు. సుఖం వచ్చినప్పుడు ఏమి సంతోషపడిపోయి సెలబ్రేషన్స్ అని చెప్పేసి సెలబ్రేషన్స్ లాగా చేసుకొని భగవంతుడిని మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు. పైగా ఆయనకి అన్ని రకాల సౌఖ్యాలు ఇచ్చినప్పటికీ ఇంకా ప్రహ్లాదుడు అంటున్నాడు, నాకు ఏమీ వద్దు, నా మనసులో కోరికలే లేకుండా నువ్వు నన్ను ఆశీర్వదించు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రహ్లాదుడు అంత గొప్పవాడు, సుఖదుఖాల విషయంలో ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు వీతరాగ భయ క్రోధ స్థితధీర్ ముని మునిరిచ్యతే, ఎప్పుడైతే మనము వీతరాగ భయ క్రోధ అంటే అనేక రకాల తాపత్రయాలకి సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడబడిన వాడు అయినటువంటి మనుజుడు స్థిరమైనటువంటి మనస్సు గల ముని అని చెప్పబడును. సో అలాంటి, అందుకనే ప్రహ్లాదుడు ముని కూడా అంటారు, ప్రహ్లాద ముని. సో ప్రహ్లాదుడు అలాంటి స్థితిలోనే ఉన్నారు. ఇంకా అంతేకాదు, మనకి ఇలాంటి భౌతిక బంధనాల నుంచి బయటపడడానికి ఇంకొక శ్లోకం ఉంది మనకి భగవద్గీతలో. ఎవరైనా గుర్తు చేస్తారా మనం ఏ విధంగా భౌతిక బంధనాల నుంచి బయటపడతాము అని చెప్పడానికి కృష్ణుడు ఒక శ్లోకం చెప్పారు. జన్మ మృత్యువు లేదు అనేటువంటి శ్లోకం. దైవీయేషు గుణమయ్యే మమ మాయ దురత్తయ. శ్రీదేవి మాతాజీ మీరు చెప్తారా? జన్మ మృత్యు జరా వేది భయం నైవోప జాయత అని వస్తుంది కదా ప్రభుజీ, మళ్ళీ ఒకసారి అడగరా క్వశ్చన్. జన్మ కర్మ చ మే దివ్యం. జన్మ జన్మ కర్మ చ మే దివ్యం యువం వేది తత్వత పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మనం శరీరాన్ని పొందాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? జన్మ కర్మ దివ్యం, ఆయన యొక్క దివ్యత్వాన్ని గురించి కనుక తెలుసుకొని ఉంటే మళ్ళీ
లోకానికి మళ్ళీ జన్మించరని అంటే కొంచెం ఏంటి, కర్మ చెప్తున్నారు అండి. ఫలాలన్నీ పోతాయి, మళ్ళీ తిరిగి భౌతిక విశ్వంలోకి రావాల్సిన అవసరం లేదు, అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకని భగవంతుడికి సంబంధించినటువంటి అవతారాల యొక్క లీలల గురించి చర్చలు చేస్తే ఆటోమేటిక్ గా మనం కర్మ బంధనాల నుంచి విడిపోతాం. ఓకే, నెక్స్ట్ 15 17 శ్రీదేవి మాత. హరే కృష్ణ సో ప్రభు ఇక్కడ సార్. వరకు భగవంతుడు మాట్లాడటం కంప్లీట్ చేశారు, ఇప్పుడు ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు. ప్రహ్లాదుడు ఇంకొక గొప్ప కోరిక కోరుకోబోతున్నారు, చూద్దాం ఏం కోరుకుంటున్నారు. శ్రీ ప్రహ్లాద ఉవాచ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర. వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర. యద నింధత్ పితా మే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వరం. యద నిందత్ పితా మే త్వాం విద్వాంస్ తేజ ఐశ్వరం. విద్ధామర్షాశయ సాక్షా సర్వలోకా గురుం ప్రభుం. విద్ధామర్షాశయ సాక్షాత్ సర్వలోక గురుం ప్రభుం. రాతృహేతి మృషా దృష్టి త్వద్భక్తే మయి చాఘవాన్. భ్రాతృహేతి మృపా దృష్టి స్వద్భక్తే మయి చాఘవాన్. తస్మాత్ పితా మే పూయ పూయేత దురంతా దుస్తరాధగా. తస్మాత్ పితా మే పూయిత దురంతా దుస్తరాధఘాత్. భూతస్తే అపాంగ సదృష్టస్తథా కృపణవత్సలా. భూతస్తే అపాగ సందృష్టా సదా కృపణ వత్సల. హరే కృష్ణ ప్రభుజీ. భక్త ప్రహ్లాదుడు పలికెను, దేవదేవ నీవు పతితాత్ముల ఎడ కరుణ కలవాడవు, కనుక ఒక్క వరంను నిన్నడిగేదను. మరణ సమయంలో నా తండ్రి నీ కృపాదృష్టి సోకినందున పవిత్రుడైనాడని నేను ఎరుగుదును. కాని నీ తేజస్సును సర్వాధిపత్యమును తెలుసుకొనక నిన్ను అతడు తన సోదర హంతకునిగా భావించి అనవసరముగా నీపై క్రోధమును బూనెను. అందువలన అతడు సర్వలోక గురుడవగు నిన్ను దూషించి నీ భక్తుడనైన నా ఎడ ఎంతో పాపమునర్చినాడు. అతని పాపములను నీవు క్షమింతువుగాక. ప్రభుజీ భాష్యం చదవమంటారు ప్రభుజీ, భాష్యం చదవమంటారు ప్రభుజీ. హరికృష్ణ ప్రభుజీ భాష్యం. నృసింహ భగవానుడు తన తొడలపై హిరణ్యకశిపుని వేసుకొని దృష్టి సారించినంతనే ఆ దానవుడు పవిత్రుడయ్యేను. అయినప్పటికీ తన నిర్హేతుక కరుణచే అతడు పవిత్రుడైనాడని భగవాని నోటి నుండి స్వయముగా వినవలనని ప్రహ్లాదుడు కోరుకొనెను. తన తండ్రి కొరకే ప్రహ్లాదుడు ఈ విధంగా స్తుతించి ఉండెను. తండ్రి ఎన్ని కష్టములకు గురి చేసినప్పటికీ వైష్ణవుడైన పుత్రునిగా అతడు తండ్రి ప్రేమను మరవలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ప్రహ్లాదుని ఇంకొక కోరిక కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? తన తండ్రిని ఉద్ధరించమని కోరుకున్నారు. తన తండ్రి చాలా తప్పులు చేశాడు, ప్రత్యేకించి శుద్ధ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించారు, అనేక రకాల అపరాధాలు చేశారు. ఇవన్నీ కూడా వైష్ణవ అపరాధం. ఒకటి, భగవంతుడు ఎడ మనం చేసినటువంటి అపరాధం ఒకటైతే, రెండోది భగవంతుడి భక్తులు ఎడ చేసేటువంటి అపరాధం ఇంకొకటి. భగవంతుడి ఎడ అపరాధం చేస్తే భగవంతుడు క్షమించేస్తారు, కానీ భగవంతుడి భక్తుడి ఎడ గనక అపరాధం చేస్తే భగవంతుడు క్షమించరు. అందుకని ప్రహ్లాదుడి ఎడ చేసినటువంటి అపరాధానికి నరసింహదేవుడు హిరణ్యకశిపుణ్ణి శిక్షించారు. అయితే భగవంతుడు క్షమించాలి అని అంటే ఆ శుద్ధ భక్తుడు ముందుగా క్షమించాలి. ఏ శుద్ధ భక్తుడు ఎడైతే అపరాధం చేశారో ఆ శుద్ధ భక్తుడు ముందు క్షమించాలి. శుద్ధ భక్తుడికి జనరల్గా శత్రువు మిత్రువు అనేటువంటి భావన ఉండదు. హిరణ్యకశిపుడు భౌతిక భావంలో ఉన్నాడు, ప్రహ్లాదుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, తన శరీర భావంలో లేడు. హిరణ్యకశిపుడు ఉన్నట్టు శరీర భావంలో లేడు. అందుకనే హిరణ్యకశిపుడికి వీడు నా శత్రువు వీడు నా మిత్రుడు అని అనుకున్నాడు. మొదటిగా భగవంతుడినే తన శత్రువు అనుకున్నాడు, ఎందుకంటే భగవంతుడు తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపేశారు కాబట్టి. అందుకనే ఈయన భౌతిక స్థాయిలోనే ఉన్నారు కాబట్టి భగవంతుని శత్రువు అని అనుకున్నారు. ఆ తర్వాత ఎవరినైతే తన శత్రువు అనుకున్నాడో ఆ శత్రువుని కీర్తించేటువంటి భక్తుణ్ణి కూడా శత్రువు అనుకున్నాడు.
అది ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కూడా శత్రువు అనుకున్నాడు హిరణ్యకశిపుడు, అందుకనే భగవంతుణ్ణి చంపాలనుకున్నాడు. ఆ భగవంతుణ్ణి కీర్తించేటువంటి ప్రహ్లాదుని కూడా చంపాలనుకున్నాడు. కానీ తనకి శారీరకంగా ఎన్ని బాధలకు గురి చేసినా కానీ ప్రహ్లాదుడు మాత్రం హిరణ్యకశిపుణ్ణి శత్రువుగా భావించలేదు. హిరణ్యకశిపుణ్ణి తన యొక్క తండ్రిగానే భావించాడు. తండ్రి ప్రేమను మాత్రం ఆయన మర్చిపోలేదు. అందుకనే శత్రుత్వ మిత్రుత్వ భావనలు అనేటువంటివి భౌతిక స్థాయిలోనే ఉంటాయి, ఆధ్యాత్మిక స్థాయిలో ఉండవు. అందుకనే ప్రహ్లాదుడు ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో నిలబడి ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదుడు తన తండ్రికి జరగాల్సినటువంటి శాస్తి జరిగింది అని చెప్పేసి వదిలిపెట్టలేదు. తండ్రికి మంచి జరగాలి అని కోరుకున్నారు. నువ్వు క్షమించు నా తండ్రిని అని అన్నారు. చచ్చిపోయే ముందు కూడా నీ మీద శత్రుత్వాన్ని కలిగి ఉన్నాడు, చనిపోయే ముందు కూడా నువ్వెవరో తెలుసుకోలేకపోయాడు. అది నువ్వు తన సోదరుని చంపినటువంటి హంతకుడుగానే గుర్తించాడు, కానీ నిన్ను దేవాది దేవుడిగా గుర్తించలేదు. కాబట్టి అంతేకాదు, నా ఎడ చేసినటువంటి అపరాధానికి, నీ ఎడ చేసిన అపరాధానికి తన్ను క్షమించు అని చెప్పేసి ప్రహ్లాదులు కోరుకుంటున్నారు. ఓకే, సో అప్పుడు భగవంతుడు ఏం మాట్లాడారో చూద్దాం. రమేష్ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహతే నఘః. త్రిసప్తభిః పితాపూతః పితృభిః సహతే నుఘః. తే నఘః. యత్ సాధో అస్య కులే జాతో భవాన్ వై కులపావనః. యత్ సాధోస్య కులే జాతో భవాన్యైవ కులపావనః. హరే కృష్ణ ప్రభుజీ దగ్గర హరే కృష్ణ. భగవానుడు పలికను అనగా సాధు పురుష ఇరువిది యొక్క తరముల ఇతరులతో పాటు నీ తండ్రి కూడా పవిత్రుడైనాడు. నీవు జన్మించుట వలన వంశమంతయు పావనమైనది. జయ శ్రీ త్రిహి సప్తభిహి అనగా ఏడున మూడుతో గుణకారం చేయుటి అని అర్థం. తన వంశమునందు మనుజుడు నాలుగు లేదా ఐదు ధర్మముల వరకు లెక్క పెట్టగలడు, కానీ భగవానుడు ఇరువది యొక్క పితృలనే పేర్కొనినందున ఆ వరము ఇతర వంశములకు కూడా విస్తరించినట్లు తెలియజేయగలదు. ప్రస్తుత వంశమును జన్మించుట ముందు జీవుడు ఇతర వంశములలో జన్మించి ఉండవచ్చును. కనుక కుటుంబములో వైష్ణవుడు జన్మించినప్పుడు ఆ ఒక్క కుటుంబమే కాకుండా అతని పూర్వ జన్మలలోని కుటుంబములు కూడా పావన పొందగలవు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో వైష్ణవుడి యొక్క ఘన కీర్తి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వైష్ణవుడి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. భగవంతుడు ఏం చెప్పారు? నీ యొక్క 27 తరాలు ఉద్ధరింపబడతాయి నీ వల్ల అని అన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనం పూర్వజన్మలో వేరే కుటుంబంలో పుట్టుంటాం, అంతకుముందు జన్మలో వేరే కుటుంబంలో పుట్టుంటాం, అంతకుముందు జన్మలో వేరే కుటుంబంలో పుట్టుంటాం. ప్రతిసారి సేమ్ అదే వంశంలో పుట్టాలని గ్యారంటీ లేదు. ఇప్పుడు మనం ఉన్న వంశంలోనే మనం మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఇదే వంశంలో పుట్టతామని ఎట్లా చెప్తాం? చెప్పలేము. మళ్ళీ మనం పుట్టినటువంటి కుటుంబం వేరే వంశానికి చెంది ఉండొచ్చు. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు అవడం వలన తను 21 జన్మలలో పొందినటువంటి వంశాలు ఏవైతే ఉంటాయో ఆ వంశాలన్నీ కూడా ఉద్ధరింపబడుతున్నాయి. అది ప్రహ్లాదుడి యొక్క. ఓకే, సో ఇక్కడ ప్రహ్లాదుడి వల్ల తన నీ తండ్రి మాత్రమే కాదు పవిత్రమయ్యేది, మొత్తం 21 తరాలు పవిత్రమవుతున్నాయి అనేటువంటి విషయం చెప్పేశారు. ఓకే, అంటే ప్రభుజీ 21 జన్మల్లో ఎవరెవరు వంశంలో పుట్టాడో ఆ వంశాలందరూ ఆ వంశాలన్నీ పవిత్రులవుతారు 27 తరాల వరకు. ఒక శుద్ధ వైష్ణవుడు జన్మిస్తే మన కుటుంబంలో మనకు ఉండేటువంటి లాభం అది. ఓకే, 19వ శ్లోకం గౌరీమాతాజీ. యత్ర యత్ర చ మద్భక్తా ప్రశాంతా సమదర్శినః. యత్ర యత్ర చ మద్భక్తా ప్రశాంతా సమదర్శినః. సాధవ సముదాచారా ఆస్తే పూయంతే పిక్కి కటా.
తాదవ సముదాచారా ఆస్తే పూయంతే పికీకటాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రశాంతులు, సమదర్శులు, సదాచారులు, సద్గుణ సుశోభితులు నైన భక్తులు ఎచ్చట నుందురో ఆ స్థలము అచ్చటనున్న వంశీయులు నిందనీయములయ్యును పునీతులు కాగలవు. భాష్యము, మహాభాగవతులు ఎచ్చటనున్నను వారు వారు వంశములేగాక సమస్త దేశము పవిత్రము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రహ్లాదుడు మహాభాగవతుడు అనేటువంటి విషయం నరసింహ భగవానుడు నోటి ద్వారానే మనకు అర్థమవుతుంది. నరసింహ భగవానుడు చెప్తున్నాడు, ఎక్కడైతే పరమ భాగవతుడు ఉంటాడో, మహాభాగవతుడు ఉంటాడో, ఆ మహాభాగవతుడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి, అంటే అసోసియేషన్ లో ఉన్నటువంటి పరమ పాపాలు చేసేటువంటి వ్యక్తులు కూడా పునీతమైపోతారు అని చెప్తున్నాడు. అంటే సాధు సంఘం ఏదైతే ఉందో, ఒక వైష్ణవుడి యొక్క సాంగత్యము అనేటువంటిది ఎంత బలమైందో ఇక్కడ మనకి తెలుస్తుంది. భగవంతుడు చెప్తున్నారు, ఒక భాగవతుడు యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత పాపి అయినప్పటికీ ఆయన కూడా పునీతుడు అయిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి మనం వైష్ణవుల సాంగత్యం అనేటువంటిది వదిలిపెట్టకూడదు. నెక్స్ట్ 20వ శ్లోకం, రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. సర్వాత్మనాహింసంతి భూత గ్రామేషు కించన. మీట్ లో ఉన్నారు. చదవండి. సర్వాత్మనాహింసంతి భూత గ్రామేషు కించన. సర్వాత్మనాహింసంతి భూత గ్రామేషు కించన. ఉచ్ఛావచేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహ. ఉచ్ఛావచేషు దైత్యేంద్ర మద్భావ విగత స్పృహ. హరే కృష్ణ ప్రభుజీ. దైత్యరాజా ప్రహ్లాద భక్తి యొక్క సేవయందు అనురక్తులైన కారణమున నా భక్తుడు ఉచ్ఛ నీచ జీవుల నడుమ భేదభావమును చూపడు అన్ని విధములా అతడు ఎక్కువ ఎడను ఈశ్వరుడు కలిగి ఉండడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భక్తుడు ఎంత గొప్పవాడో చెప్తున్నారు ఇక్కడ. భక్తి యొక్క సేవలో అనురక్తులైనటువంటి కారణమున ఉచ్చ నీచ జీవుల మడయ మధ్య భేదభావాన్ని చూపరు, అన్ని విధముల అతడు ఎవరి ఎడను ఈర్ష్యను కలిగి ఉండరు. సో ఎవరి మీద ఈర్ష్య స్వభావం లేనటువంటి వాడు భక్తుడు. ఓకే, ఒకవేళ మనకి ఎవరి మీద ఈర్ష్య కలిగింది అని అంటే ఇంకా మనం భక్తిలో పురోగమించలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ 21 అన్నపూర్ణమాతాజీ. హరే కృష్ణ. భవంతి పురుషాలోకే మద్భక్తా స్వామనువ్రతాః. భవంతి పురుషాలోకే మద్భక్తా స్వామనువ్రతాః. భవాన్ మే కలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపదృక్. భవాన్ మే కలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపదృక్. నిన్ను ఆదర్శముగా తీసుకునే వారు సహజముగానే నా విశుద్ధ భక్తుల్లో అగుదురు. నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు, ఇతరులు నిన్నే తప్పక అనుసరించవలసి ఉన్నది. భాష్యముపై శ్రీల చతుర్ణ భాష్యముపై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదకి జై. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు స్కంద పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించారు. కృతేతు తాత్వికా దేవాన్ నారదాంతి తథైవ చ విష్ణు భక్తౌ జగత్ప్రయే. దేవదేవుని భక్తులు పలువురు కలరు, వారందరూ శ్రీమద్ భాగవతమునందు పేర్కొనబడిరి. స్వయం భూర్నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాదో జనకో భీష్మ భీష్మో బలిర్వ్యాస కీర్వయం. శివుడు కపిలుడు మనువు మునగు 12 మహాజనులలో ప్రహ్లాదుడు శ్రేష్ఠుడని తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనము చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతాం, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనం కూడా ఇలా చేద్దాము అని.
మనం ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్వయంగా భగవానుడే చెప్తున్నారు. ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకోండి, ఎందుకంటే ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకుంటే మాత్రమే మనం ఉద్ధరింపబడతాం. ఓకే, కాబట్టి ఎవరైతే ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకుంటాడో, ఎందుకంటే ఆయన భక్తులలో శ్రేష్ఠుడు కాబట్టి, అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నప్పుడు తప్పకుండా ఆయనని అనుసరిస్తారు, ఆయన ఆయన పొందినటువంటి గమ్యాన్ని పొందుతారు. ఓకే, నెక్స్ట్ హరే కృష్ణ ప్రభు. కురుత్వం ప్రేత కృత్యాని పితుః పూతస్య సర్వశః. కురుత్వం ప్రేత కృత్యాని పితుః పూతస్య సర్వశః. మదంగ స్పర్శ నేనాంగ లోకాన్యాస్యతి సుప్రజా. మదాంగ స్పర్శ నేనాంగ లోకాన్యాస్యతి సుప్రజాః. వత్స మరణ సమయమున నా దేహ స్పర్శ వలన నీ తండ్రి ఇదివరకే పవిత్రుడైనాడు, అయినను తండ్రి మరణాంతరము అతనికి అంత్యక్రియలు కావించట పుత్రుని బాధ్యత. కాబట్టి కావ్యము అతని తండ్రి ఉన్నత లోకములను చేరి ఉత్తమ నాగరికుడు భక్తుడు కాగలడు. భాష్యము హిరణ్యకశిపుడు అదివరకే పవిత్రుడైనప్పటికి నీ తిరిగి భక్తునిగానగుటకు ఉన్నత లోకమున జన్మింపవలసి ఉండినవి అని ఈ సందర్భంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికి దేవదేవుడు ఎట్టి పరిస్థితి యందును వివిధి విధానములను నిలుపు చేయగోరడు కనుక నిష్టాచారముగా శాద్ర శార్ధ కర్మ అనరింపుమని ప్రహ్లాదునికి ఆదేశించను. ఈ విషయమున మధ్వముని కూడా ఇట్లు ఉపదేశించను. మధు కైటవ భౌ భక్త్య భావాధూరై భవత్ భగవతో మృతహీం తమ ఏవ క్రమాదాప్తో భక్త్యా చేద్యో హరిం యో. మధుకైటభ దానవులు శ్రీహరిచే వధింపబడినప్పుడు వారి బంధువులు శ్రాద్ధ కర్మ ననరించిరి, దానిని ఆ ఇరువురు భగవద్ధామమునకు వెడలేరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో ఇక్కడ నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి ఒక ఉపదేశాన్ని ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు, నీ తండ్రి నా స్పర్శతోటి పునీతుడైపోయాడు, ఎందుకంటే హిరణ్యకశిపుణ్ణి చంపింది నరసింహ భగవానుడు కాబట్టి స్పర్శించడం అనేటువంటిది జరిగింది. పునీతుడైపోయాడు, ఇప్పుడు ఆయన ఉత్తమ జన్మ పొందాలి. ఉత్తమ జన్మ పొంది మళ్ళీ తిరిగి భక్తుడుగా మారతాడు. ఎప్పుడు ప్రహ్లాదుడు లాంటి ఒక శుద్ధ వైష్ణవుడితోటి గనక అంత్యక్రియలు జరిగితే. కాబట్టి అంత్యక్రియలు అనేటువంటివి వైష్ణవుడి చేతిలో జరిగితే చాలా చాలా మంచిది. ఎంత పాపాత్ముడైనా సరే ఉత్తమ జన్మని పొందుతాడు. సో కాబట్టి వైష్ణవుడైనటువంటి పుత్రుని కలిగి ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వైష్ణవుడైనటువంటి పుత్రుడు కనుక మనం పొంది ఉంటే మన జన్మంతా కూడా మనకు తెలియకుండా ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ మన పాపాలన్నీ కూడా పోతాయి. మనము పాప ఫలాలని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. పైగా మనకు ఉత్తమ జన్మ వచ్చి మళ్ళీ తిరిగి భక్తుడిగా మారేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇప్పుడు హిరణ్యకశిపుడికి అదే జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, అంత్యక్రియలు అనేటువంటివి జరగాలి. మధుకైటబుల్ని చంపినప్పుడు కూడా మధుకైటబుల్కి కూడా అలానే అంత్యక్రియలు జరిగాయట, శ్రాద్ధకర్మ జరిగిందంట. అందువల్ల మధుకైటబులు కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగారు. యాక్చువల్గా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మొత్తం మూడు రకాల జీవులు ఉంటారు. జీవుల్లోనే మూడు రకాలు ఉంటారు. ఒకటి, నేనే ప్రభువుని, నేనే సమస్త ఇంద్రియాల ద్వారా పొందేటువంటి సుఖాలన్నింటినీ అనుభవించాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఒక జీవుడు. అంటే మొత్తానికి నేనే అధిపతిగా ఉండాలి, మొత్తం నా కంట్రోల్లోనే ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి జీవుడు. రెండవ రకమైనటువంటి జీవులు, నేను ప్రభువుని కాదు, నేను సేవకుణ్ణి, నేను భగవంతుడికి సేవకుణ్ణి అనుకునేటువంటి వాడు రెండవ రకమైనటువంటి జీవుడు. ఆయన భక్తుడు, వీళ్ళు భౌతికంగా ఉండేవాడు. మూడవ రకమైనటువంటి వాళ్ళు, నేను ప్రభువుగా అజమాయిషీ చలాయించాలి ప్లస్ భగవంతుడికి సేవ చేయాలి,
రెండు అంటే మొదటి రకం రెండవ రకం మిశ్రితంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు దేవతలు. దేవతలు వాళ్ళు ఈ ప్రకృతి మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు నియామకులుగా ఉంటారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళ నియామకులు. వర్షానికి దేవత వేరు, తర్వాత అగ్నికి దేవత వేరు, తర్వాత వరుణదేవుడు వేరు, వాయుదేవుడు వేరు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతిగా ఉన్నారు. సమస్తం మీద ఆధిపత్యం సంపాదించాలనుకునేటువంటి జీవులు ఒక రకంగా, ఒకవైపు భగవంతుడిని మర్చిపోయినటువంటి వాళ్ళు, భగవత్ సేవ అనేటువంటిది మర్చిపోయినటువంటి వాళ్ళు, నేను సేవకుడు కాదు నేనే యజమాని అనుకునేటువంటి ఒక రకమైన జీవులు, లేదు నేను సేవకుణ్ణి భగవత్ సేవకుణ్ణి అనుకునేటువంటి జీవులు ఒకవైపు ఉంటే, మూడవ రకం దేవతలు. ఆ దేవతలు ఇటు ఆధిపత్యాన్ని చలాయిస్తారు, ఇటు ఒక భగవంతుడి యొక్క సేవ చేస్తారు. రెండు రకాలుగా కూడా ఉంటారన్నమాట. అంటే దేవతల్లో భక్తులు లేరు అని కాదు, వాళ్ళలో రెండు రకాల గుణాలు ఉన్నాయి. ఆధిపత్య గుణము ఉంది, భగవంతుడికి సేవ చేసేటువంటి గుణము ఉంది, రెండు ఉన్నాయన్నమాట. అయితే ఈ ఆధిపత్య గుణం కనుక డామినేట్ చేసేసింది అనుకోండి, భగవంతుడికి సేవ చేయాలి అనుకునేటువంటి గుణం కంటే ఆధిపత్య గుణం అనేటువంటిది డామినేట్ చేసింది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనిషిగా జీవించి ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం నువ్వు భగవత్ సేవను మర్చిపోయి ఒక పాపాత్ముల్లా, ఒక లౌకికమైనటువంటి వ్యక్తిగా జీవించడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి జీవుడు మనలాంటి జీవులందరూ కూడా. ఓకే, ఇక ఒకవేళ దేవతా లోకాలలో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళు ఒకవేళ ఆధిపత్య ధోరణి ఒకప్పుడు ప్రదర్శించినప్పటికీ, ఆధిపత్య కోరికలు ఉన్నప్పటికీ, వాళ్ళు దేవతలుగా ఉంటూ భగవంతుడి సేవ డామినేట్ చేసింది అనుకోండి, భగవంతుడి సేవ మీద వాళ్ళు ఎక్కువగా ఆకర్షితులైపోయి ఆధిపత్యం మీద తక్కువగా ఆకర్షితులయ్యారనుకోండి, దేవతాలోకాల నుంచి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అది చాలా అరుదు. ఎందుకంటే అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని రకాల ఆధిపత్యాలు ఉన్నటువంటి వ్యక్తి భక్తిలో పురోగమించడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళకి నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి అని అనుకుంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం అనేటువంటిది వాళ్ళకి కలగదు. చాలా అరుదు, ఎవరో శుద్ధ భక్తులు తారసపడితే తప్ప వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావు. కాబట్టి దేవతలు సైతం ఏమనుకుంటారు, భక్తిలో పురోగమించడం కోసం నేను ఒక భక్తుడుగా భౌతిక లోకంలో నేను ఒక మానవ జన్మ తీసుకోవాలి అని కోరుకుంటారు. ఎందుకంటే మానవ జన్మలో ఉన్నటువంటి ఒక భక్తుడు తప్పకుండా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాడు. అదే దేవతా జన్మలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక జీవుడు భగవద్ధామానికి వెళ్తాడు అనేటువంటి దానికి గ్యారంటీ తక్కువ. ఎందుకంటే అక్కడ అన్ని రకాల సుఖ సౌఖ్యాలని ఐశ్వర్యాలని పొందినటువంటి వ్యక్తి భక్తిలో పురోగమిస్తాడు అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి భక్తిలో పురోగమించడానికి అనువైనటువంటి వాతావరణం ఓన్లీ మానవ జన్మలో ఉంది. కాబట్టి వాళ్ళు మనిషిగా జన్మించి వాళ్ళు భక్తిలో పురోగమించి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. పైగా మానవ జన్మ అనేటువంటిది చాలా తక్కువ కాలం మాత్రమే బ్రతుకుతారు. ఎంత అంటే మహా అయితే ఒక 90 సంవత్సరాలు బ్రతుకుతారు. ఒకవేళ దేవతలు మానవ జన్మను పొందారనుకోండి, 90 సంవత్సరాల్లోనే పరిపూర్ణతను పొందేసి 90 సంవత్సరాల్లోనే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అదే దేవతా లోకాల్లో పుట్టారనుకోండి, వాళ్ళు ఎంత భక్తి చేసినా కానీ వాళ్ళు 1000 సంవత్సరాలు బ్రతుకుతారు. కాబట్టి 1000 సంవత్సరాల పాటు భక్తి చేస్తే తప్ప వాళ్ళకి రానిటువంటి ఒక మోక్షం మనకి 90 సంవత్సరాల వయసులోనే, మనకి మనకున్నటువంటి ఆయు పరిమాణం 90 సంవత్సరాల్లోనే మనం ఆ ముక్తిని సాధించడానికి అవకాశం ఉంది. అందుకనే దేవతలు సైతం మనిషి జన్మ కావాలి అని కోరుకుంటారు, అది కూడా భక్తుడిగా పుట్టాలి అని కోరుకుంటారు. ఓకే, ఇలా మూడు రకాలు ఉంటారు. మళ్ళీ ఈ మూడు రకాలు కాకుండా ఇంకొక రకం ఒకళ్ళు ఎవరుంటారు అని అంటే, స్వయంగా భగవంతుడి యొక్క అవతారాలు. కొన్ని కొన్నిసార్లు దేవతలలా కూడా భగవంతుడు అవతరిస్తారు. సో అలాంటి ఒక్కొక్కసారి ఇంద్రుడిలా భగవంతుడు రావచ్చు, ఒక్కొక్కసారి బ్రహ్మలా భగవంతుడు రావచ్చు. ఎందుకంటే ఆ పదవికి అర్హత ఉన్నటువంటి జీవులు లేనప్పుడు భగవంతుడే స్వయంగా ఇంద్రుళ్ళ బ్రహ్మల అవతరిస్తూ ఉంటారు. అలా అవతరించినప్పుడు అలాంటి వాళ్ళని జీవతత్వాలు అనరు. కాబట్టి మనం మాట్లాడుకున్నటువంటి ఈ మూడు రకాలు వివిధ రకాల జీవతత్వాల గురించి మాట్లాడుకున్నాం. అలా భగవంతుడే స్వయంగా ఇంద్రుళ్ళానో చంద్రుళ్ళానో సూర్యుళ్ళానో లేకపోతే బ్రహ్మలానో వచ్చారనుకోండి, అలా వచ్చినప్పుడు ఆ దేవతల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే అవి జీవతత్వాలు కావు, అవి భగవంతుడి యొక్క తత్వం. కాబట్టి అలాంటి భగవంతుడి యొక్క తత్వానికి ఇలా భక్తి, లేకపోతే లౌకికత్వము, లేకపోతే ఆధిపత్య తత్వము, ఇలాంటివన్నింటినీ ఆపాదించడానికి అవదు. కాబట్టి మనం ఇలాంటి ముగ్గురు రకాల జీవుల గురించి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ప్రహ్లాదుడి గురించి మాట్లాడుతున్నప్పుడు
ఇక్కడ ఇలా ఉన్నత లోకానికి వెళ్ళి భక్తి చేసేటువంటి నీ తండ్రి అవ్వాలి అవుతాడు నువ్వు ఎప్పుడైతే తలకొరివి పెట్టి ఆయనకి అంత్యక్రియలు చేస్తావు అని. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు ఒకవేళ జన్మిస్తే మళ్ళీ ఉన్నత లోకాల్లో కనుక జన్మించినట్లయితే మళ్ళీ భక్తుడు అవుతాడు, భక్తుడయ్యి మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నువ్వు అంత్యక్రియలు చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం శిరీష మాతాజ. హే కృష్ణ ప్రభుజీ, పిత్రం చ స్థానమాతిష్ట యతోత్థం బ్రహ్మవాదిభిః. పిత్రం చ స్థానమాతిష్ట యతోక్తం బ్రహ్మవాదిభిః. మయ్యా వ్యశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. మయ్యా వేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః. శ్రద్ధాకర్మలను పూర్తి కావించిన పిమ్మట నీ తండ్రి రాజ్యభారమును స్వీకరింపు, సింహాసనము అధిష్ఠించిన వాడవై ఎటువంటి లౌకిక కలాపముల చేతను విచలితుడవు కాక మనస్సును నాయందే స్థిరముగా నిలుపుము. వేదాదేశములు నతిక్రమింపక లాంఛనముగా నీ విహిత కార్యములు నొనవించు. హర్షం చదివిన ప్రభుజీ, ఎవడైని భక్తునిగా నైనప్పుడు వైదిక విధి విధానముల ఎడ అతనికి ఎట్టి కర్తవ్యము ఉండదు. మనుజునికి నిర్వహింపవలసిన కర్తవ్యములు ఎన్నియో ఉండవచ్చును, కాని పూర్తిగా భక్తి తత్పరుడైనచో అతని కట్టి బాధ్యత లేవియను ఉండవు. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతమునందు ఇట్లు తెలపబడినది. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకిం కరో నాయం ఋణీచ రాజన్ సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకుందం పరివృత్య కర్తం. ముకుందుని పాదపద్మములకు సంపూర్ణ శరణాగతుడైన వాడు పితృదేవతలకు ఋషులకు మానవ సంగమునకు మానవులకు లేదా ఏ జీవునకు రుణపడి ఉండడు. అయినను విధి విధానములు ననుసరింపని నృసింహదేవుడు ప్రహ్లాదునికి ఆదేశించను. ఏలయనగా రాజు కానన్ను అతనిని ఇతరులను అనుసరింపగలరు. ఆ ప్రకారము ప్రజలందరూ భగవద్భక్తుల రీతిలో రాజ్యపాలన చేయుమని దేవదేవుడు పలికెను. యద్యాచరతి శ్రేష్ట తత్త దేవోత్తరో జన సత్ప్రమాణం కురుతే లోకస్థను వర్తతే. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వాణ్ణి సామాన్య జనులు అనుసరించురు. తన ఆదర్శప్రాయమైన కర్మల ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించును దానిని లోకమంతయు అనుసరించును. మనుజుడు ఎటువంటి లౌకిక కలాపములు ఎడను అనురక్తుడు కారాదు, కానీ వేదాదేశములను అతిక్రమింపరాదని సామాన్యుని చూపుటకే భక్తుడు అట్టి కార్యములను నిర్వహింపవచ్చును. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడు ఉపదేశంలో చెప్తున్నారు, నువ్వు నీ తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి నీ తండ్రి యొక్క రాజ్యం మొత్తాన్ని కూడా పాలించు, కానీ నువ్వు పాలించేటప్పుడు ఎలాంటి లౌకికమైనటువంటి కలాపాల యెడ కూడా ఆకర్షితుడు కాకు, భక్తిలో ఉండు, అలాంటి స్థిరంగా నిలువు. పైగా నీ యొక్క పాలన ఎలా ఉండాలి అంటే వేదాల యొక్క నిర్దేశానుసారం ఉండాలి. నువ్వు చేయబోయేటువంటి విహిత కర్మ అంటే ఒక క్షత్రియుడుగా ప్రహ్లాదుడు చేయబోయేటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఏ విధంగా అయితే వేదాలలో చెప్పబడి ఉందో ఆ విధంగా నీ కర్మలు చెయ్యి అని ప్రహ్లాదుడికి నరసింహ భగవానుడు చెప్తున్నారు. అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనేటువంటి విషయం భగవంతుడు చెప్తున్నారు. ప్రహ్లాదుని ఇప్పుడు రాజుని చేస్తున్నారు, మరి ప్రహ్లాదుడు ఎలా ఉండాలి అని చెప్పారంటే అది ప్రహ్లాదుడికి మాత్రమే వర్తించదు. రాజు కావాల్సినటువంటి ప్రతి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హతలు, రాజు కావాల్సినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా తన పాలన చేయాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వేద నియమాలకి అనుసారంగా మన యొక్క పాలన ఉండాలి
ఎలాంటి లౌకికమైనటువంటి విషయాలకి ప్రలోభ పడకూడదు. ధర్మరాజు అలానే పాలించారు. చూడండి, ధర్మరాజుకి మంచిగా రాజ్యం ఉంది, ప్రపంచం మొత్తాన్ని పాలించేటువంటి అధికారాన్ని స్వయంగా భగవానుడే ఇచ్చారు. పైగా ధర్మరాజు అజాత శత్రువు, స్వయంగా కృష్ణుడే అన్నారు. అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు, అంటే అజాత శత్రువు అంటే తనకి ప్రపంచంలో ఎవరూ శత్రువులు లేరు. అలాంటి ధర్మరాజు మరి తన సమయం అయిపోయిన తర్వాత చాలా ఈజీగా తన యొక్క రాజ్యాన్ని మొత్తం కూడా తన వారసుడైనటువంటి పరీక్షణ్ మహారాజుకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అటాచ్మెంట్ లేదు, ఇది ఒక పాలన చేసేటువంటి విధానం. ఈవెన్ పరీక్షణ్ మహారాజు కూడా చూడండి, ఎంత చక్కగా తను అన్ని రకాల, వయసు ఉంది, అందముంది, ఐశ్వర్యం ఉంది, అందమైన భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, సింహాసనం ఉంది, కానీ అవన్నిటిని వదిలిపెట్టడానికి ఒక క్షణం కూడా పట్టలేదు ఆయనకి. చాలా సునాయాసంగా వాటన్నిటిని వదిలిపెట్టేశారు. అంటే వాటి దేని మీద కూడా ఆయనకి ఆకర్షణ అనేటువంటిది లేదు. ఈవెన్ భరతుడు కూడా చూడండి, మనం భరతుడి గురించి కూడా చదువుకున్నాం. భరతుడికి లేనిది ఏంటి? భరతుడు ఎంత గొప్పగా రాజ్యపాలన చేశారు అంటే సమస్త వర్షానికి, మన సమస్త ప్రదేశానికి కూడా భరత వర్షం అనే పేరు వచ్చింది. అలాంటి రాజు అయినటువంటి భరతుడు తన పుత్రులకి రాజ్యాన్ని ఇచ్చేసి తనకున్నటువంటి సమస్తాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయారు. అది వైరాగ్యం అంటే. అది చాలా ఈజీగా డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే అదంతా కూడా సాధ్యమవుతుంది. అది అలా మన పాలన ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి భగవంతుడు మనకు ఉపదేశంగా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రాజులు అలా ఉన్నారా? లేరు. నాది నాదే, నీది కూడా నాదే, అలా ఆలోచిస్తున్నారు. మొత్తం దోచుకోవాలి అని చూస్తున్నారు. శిస్తు రూపంలో వచ్చినటువంటి డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోకి, వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఇలా పాలించడం అనేటువంటిది తప్పు. పదవిని పొందటము అనేటువంటిది సేవ చేయటం కోసం పొందాలి, భగవంతుడికి సేవతో సమానంగా భావించి పదవిని పొందాలి. అలా కాకుండా నా ఆస్తులు పెంచుకోవడం కోసం పదవి కావాలి అని అనుకుంటే అది ఆ పదవి పట్ల, తను సంపాదించబోయేటువంటి డబ్బు పట్ల, తను పొందినటువంటి ఆస్తుల పట్ల, అన్నిటి పట్ల కూడా వ్యామోహం అనేటువంటిది పెరుగుతుంది తప్ప దాని మీద వైరాగ్య భావన అనేటువంటిది రాదు. కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్పిన విధంగా మన పాలన అనేటువంటిది ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనము ఆ విధంగా పరిపాలిస్తామో మనము ఇంకొకళ్ళకి ఉదాహరణగా నిలబడతాం, ఇంకొకళ్ళకి ప్రేరణగా నిలబడతాం. మహనీయుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడో సామాన్యమైనటువంటి జనాలందరూ కూడా దాన్నే అనుసరిస్తారు. అందుకనే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలి అని అంటే, నువ్వు కనుక యుద్ధం చేయకపోతే నిన్ను చూసి అందరూ అనుసరిస్తారు, నువ్వు పిరికివాడు అనుకుంటారు, వాళ్ళు కూడా పిరికివాడిగా మారిపోతారు. అలా ఉండకూడదు అంటే నువ్వు యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం చేస్తే చాలా మందికి ప్రేరణగా నిలబడతావు. నువ్వు ఏం చేస్తే అదే ఉదాహరణ అవుతుంది, అందరికీ కూడా ప్రేరణ అవుతుంది. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యాలి అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి అది మన విహిత కర్మ ఏదైనా సరే, ఒక క్షత్రియుడికైతే యుద్ధం, ఒక బ్రాహ్మణుడికైతే జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని వితరణ చేయటం, అదే ఒక వైశ్యుడైతే వ్యాపారం, తర్వాత బ్రాహ్మణుల్ని గోవుల్ని పోషించడం, పశుద్రుడైతే సేవాభావం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క విహిత కర్మలు. ఈ విహిత కర్మలన్నీ కూడా వాళ్ళు ఎలా చేయాలి అని అంటే, వాళ్ళు ఇంకొకరికి ఆదర్శవంతంగా నిలబడే విధంగా చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి మహనీయుడు అని చెప్పబడతాడు. ప్రహ్లాదుడు కూడా ఒక మహనీయుళ్ళ, ప్రహ్లాదుడు కూడా అందరికీ ఆదర్శవంతమైనటువంటి రాజుగా, ఆదర్శవంతమైనటువంటి భక్తుడుగా అందరికీ ఉండేలా తన కర్మలన్నీ చేస్తారు. అందుకనే అలానే నువ్వు కర్మలు చెయ్యి అని చెప్పేసి నరసింహ భగవానుడు ప్రహ్లాదుని ఆదేశించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ వరకు కూడా నరసింహ భగవానుడు మాట్లాడడం, ప్రహ్లాదుడు కోరుకోవడం అన్నీ అయిపోయాయి. ఇక ఇప్పుడు నారదుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 24వ శ్లోకం నుంచి రాధారాణి మాత శ్రీ నారద ఉవాచ. రాధారాణి మాతజీ అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. ప్రహ్లాదోపి తదా చక్రే పితుర్యత్ సాంపరాయికం. ప్రహ్లాదోపి తదా చక్రే పితుర్యత్ సాంపరాయికం. యతాహ భగవాన్ రాజన్ నభిషిక్తో ద్విజాతిభిః.
ताः भगवान् राजन् नभिषिक्तो द्विजातिभिः। శ్రీ నారదముని పలికెను ఆ విధముగా దేవదేవుడు ఆశించినట్టు ప్రహ్లాదుడు తన తండ్రికి ఆదేశించినట్లు ప్రహ్లాదుడు తన తండ్రికి పితృకర్మను అనుసరించాడు. ధర్మరాజా ఇదప ద్విజుల నిర్దేశం అనుసరించి అతడు రాజ్యాభిషిక్తుడయ్యను. మానవ సంఘము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది నాలుగు విభాగములుగా విభజింపబడుట అత్యంత అవసరం. ప్రహ్లాదుడు అన్ని విధముల పరిపూర్ణుడే అయినప్పటికీ వైదిక కర్మ నిరతులకు బ్రాహ్మణుల ఉపదేశములను పాటించినట్లు మనం ఇచ్చట గాంచుచున్నాము. కనుక సంఘములో వేదజ్ఞులైన మేధావి వర్గము తప్పనిసరిగా ఉండవలను. జనులందరూ వేద నియమములను అనుసరించి క్రమముగా పరిపూర్ణులే భగవద్ధాగమున తేగగా యోగులగునట్లుగా వారు మార్గదర్శనము చేయగలరు. హరే కృష్ణ ప్రభు దండోత్తరం. సో ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నరసింహ భగవానుడు చెప్పారో ఆ విధంగానే తన పాలన చేశారు, ఆ విధంగానే తన తండ్రికి అంత్యక్రియలు చేశారు, శ్రార్థకర్మలను నిర్వర్తించారు. తరువాత ప్రహ్లాదుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ప్రహ్లాదుడు అసురు జన్మే పుట్టుండొచ్చు, కానీ జన్మత వచ్చేటువంటిది కాదు. నువ్వు అసురుడువా, రాజువా, క్షత్రియుడువా, లేకపోతే ఏ వర్ణానికి సంబంధించినటువంటి వాడివి అనేటువంటిది మనకు ఉన్నటువంటి జన్మత వచ్చేటువంటిది కాదు. ప్రహ్లాదుడు జన్మత అసురుడే అయినా కానీ తన యొక్క గుణ కర్మ అనేటువంటిది, తన మీద ఉన్నటువంటి గుణము కర్మ అనేటువంటిది ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి గుణాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు శుద్ధ వైష్ణవుడు, అంటే బ్రాహ్మణుడి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. అలాంటి ప్రహ్లాదుడు ఇప్పుడు రాజ్యాభిషేకం చేసుకున్నారు, రాజ్యపాలన వ్యవహారాలను నిర్వహించబోతున్నారు. అయితే ఇంకొకరికి ఆదర్శంగా నిలబడడం కోసం, ఒక క్షత్రియుడు ఎలా పాలన చేయాలి అనేటువంటి విషయాన్ని నిరూపించడం కోసం, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉదాహరణగా నిలబడడం కోసం ఆయన కూడా బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకొని బ్రాహ్మణుల సలహా ప్రకారం రాజ్యపాలన చేయటం అనేటువంటిది జరిగింది. ప్రహ్లాదుడే స్వయంగా బ్రాహ్మణుడైనప్పటికీ ఒక రాజుగా పాలన చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణు నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ స్వతహాగా ప్రహ్లాదుడికే తెలిసి ఉన్నప్పటికీ తనకు తెలిసినటువంటి విషయాల మీద కూడా బ్రాహ్మణుని నుంచి పరామర్శ చేసి బ్రాహ్మణుడి ద్వారా అన్నీ తెలుసుకొని ఆ విధంగానే పాలన చేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే తనకు తెలియక కాదు, మనందరికీ ఉదాహరణగా నిలబడడం కోసం. భవిష్యత్తులో మనం ఎవరైనా రాజులమైతే మన పాలన ఎలా ఉండాలి అనేటువంటి విషయం ప్రహ్లాదుడు ఆయన యొక్క ఆచరణ ద్వారా మనకి చూపిస్తున్నారు. ఒక వైష్ణవుడు అలా ఉంటారు, ఒక వైష్ణవుడు ఎప్పుడైనా సరే తన ఆచరణ ద్వారా ఇంకొకళ్ళకి ఉదాహరణగా నిలబడతాడు అని చెప్తున్నారు. అందుకనే వైష్ణవుల్ని ఆచార్యులు అని కూడా అంటారు. ఎవరైతే ఆచరించి ఇంకొకళ్ళకి బోధిస్తారో వాళ్ళు ఆచార్యులు. ఓన్లీ బోధించే వాళ్ళు ఆచార్యులు కాదు, పుట్టి బోధిస్తారు అంతే. ఓకే, నెక్స్ట్ 25 సమిష్టి మాతాజీ. ప్రసాద సుముఖం దృష్ట్వా బ్రహ్మా నర హరిం హరిం. ప్రసాద సుముఖం దృష్ట్యా బ్రహ్మా నర హరిం హరం హరిం. తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః. సుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః. నరసింహదేవుడు ప్రసన్నుడైన కారణమున దేవతా పరివేష్టుడైన బ్రహ్మ ప్రసాద సుముఖుడై దివ్య వాక్కులతో ఆ దేవదేవుణ్ణి ఇట్లు స్తుతించెను. హరే కృష్ణ. అప్పుడు దాకా నరసింహ భగవానుడి ముందు మాట్లాడటానికి ధైర్యం లేదు ఏ దేవీ దేవతకు కూడా. మీరు చూస్తే ఇంతకుముందు నరసింహ భగవానుడికి దగ్గరగా ఎవరు వెళ్ళలేదు, నరసింహ భగవానుడితో మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేదు, భయపడ్డారు. ఎందుకంటే నరసింహ భగవానుడు ఉగ్ర రూపంలో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక ప్రహ్లాదుడు మాత్రమే నరసింహ భగవానుడికి దగ్గరగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నరసింహ భగవానుడికి ప్రార్థనలు చేశాడు. ఒక శుద్ధ భక్తుడు భగవంతుడికి పాద పద్మాల చెంత ఆశ్రయం పొందినటువంటి వ్యక్తి, ఆ భగవంతుడు ఎంత క్రోధంగా ఉన్నా ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా కానీ భయపడడు. ఒక తండ్రి దగ్గరికి కొడుకు, తండ్రి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే కొడుకు ప్రేమగానే ప్రవర్తిస్తాడు, కొడుకు ప్రేమగానే తండ్రి దగ్గరికి వెళ్తాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు వెళ్ళాడు. ఎందుకు అంటే ప్రహ్లాదుడికి తెలుసు
ప్రహ్లాదుడిని భగవంతుడు ఏమీ చెయ్యరని ప్రహ్లాదుడికి తెలుసు. ఆయన భగవంతుడిని ఆశ్రయించి ఉన్నాడని, భగవంతుడిని ఆశ్రయించి ఉన్నటువంటి వాడికి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది అని ప్రహ్లాదుడికి తెలుసు. అందుకనే ప్రహ్లాదుడు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు. అందుకనే మహాజనుల్లోనే శ్రేష్టమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రహ్లాదుడు శాంతపరిచారో, ఉగ్ర స్వభావం నుంచి, ఉగ్ర రూపం నుంచి భగవంతుడు శాంత స్వభావానికి వచ్చేశారో, అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళడం అనేటువంటిది చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ప్రహ్లాదుని ఉద్దేశించి మాట్లాడారో అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థన చేశారు అని నారదుడు మాట్లాడుతున్నారు. ఏం ప్రార్థన చేశాడు బ్రహ్మదేవుడు చూద్దాం. ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బ్రహ్మోవాచ. శ్రీ బ్రహ్మోవాచ. దేవదేవాఖిలాధ్యక్షా భూత భావన పూర్వజా. దేవదేవాఖిలాధ్యక్షా భూత భావన పూర్వజా. ఇష్ట్యాతే నిహతః పాపో లోక సంతాపనో అసురః. దిష్ట్యాతే నిహతః పాపో లోక సంతాపనో అసురః. భావము, బ్రహ్మదేవుడు పలికెను దేవదేవ అఖిలాధ్యక్ష భూతభావన ఆదిపురుష సమస్త విశ్వమునకు సంతాపకారకుడైన ఈ పాపియగు అసురుని మా భాగ్యవశమున నేడు నీవు వధించితివి. ప్రభుపాదుల వారి భాష్యము. పూర్వజ అను పదము భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకం యందు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అని వివరింపబడినది. బ్రహ్మాది దేవతలందరూ దేవదేవుని నుండియే ప్రకటమైరి. కనుక ఆదిపురుషుడైన గోవిందుడే సర్వకారణకారుడై ఉన్నాడు. హరి కృష్ణ ప్రభుజీ. మనం ఎవరిని పూర్వజులు అని అంటాం? కృష్ణ భగవాను. పూర్వజ అను పదము భగవద్ పూర్వజులు ఎవరు అంటే మన తాతలు 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 ప్రభుజీ. మూల పురుషులు ప్రభుజీ. మూల పురుషులు కాదు మాతాజీ. మీకు పూర్వజులు ఎవరు అని అంటే మా తాతయ్య వాళ్ళ తాతయ్య వాళ్ళు అయితే. బ్రహ్మదేవుడు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుణ్ణి పూర్వజుడు అని అంటున్నారు. నువ్వు నాకు పూర్వజుడివి అని అంటున్నారు. అంటే ఏంటి? భగవంతుడి నుంచే వచ్చాము అని చెప్పడం. భగవంతుడే మూలము అని అర్థం. ఓకే, మనందరికీ పూర్వజుడు ఎవరు? భగవంతుడు. ఎందుకంటే కృష్ణ భగవానుడు. మనకి దానికి రుజువు ఏంటి? మనకి భగవద్గీత చతుశ్లోకి భాగవతంలో వస్తుంది. ఓకే, అది 8. అహం సర్వస్వ ప్రభువో మత్త సర్వ ప్రవర్తతే. అంటే మహావిష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడు ఉద్భవించాడు కదా ప్రభుజీ. ఆ బ్రహ్మ సృష్టించిన వాళ్ళమే మనమంతా కూడా అనుకోవాలి కదా ప్రభుజీ. మనందరికీ బ్రహ్మదేవుడు పూర్వజుడు అయితే బ్రహ్మదేవుడికి మహావిష్ణువు పూర్వజుడు, మహావిష్ణువుకి శ్రీకృష్ణ భగవానుడు పూర్వజుడు. పూర్వజుడు అంటే మనకి పూర్వజుడు శ్రీకృష్ణ భగవానులు. అందరికీ శ్రీకృష్ణ భగవానుడు పూర్వజుడు. దేవతలకి, మనకి, అందరికి, జంతువులకి, అందరికి శ్రీకృష్ణ భగవానుడే పూర్వజుడు. అందుకని ఇక్కడ పూర్వజ అనేటువంటి మాటతోటి మాట్లాడారు. ఆది పురుషుడు కాబట్టి ఆయన పూర్వజుడు. అందుకని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పేశారు భగవద్గీతలో, నా నుంచే మొత్తం భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలన్నీ కూడా అవతరించాయి, అన్నిటికీ మూలం నేనే, అన్నిటికీ ఆది పురుషుణ్ణి నేనే అనేటువంటి విషయాన్ని చెప్పారు. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు అనేటువంటి విషయాన్ని ఆయన 10.8వ శ్లోకంలో నిర్ధారణ చేసేశారు, అక్కడే చెప్పేశారు. ఓకే, అది ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. భగవంతుడి యొక్క అవతారమే కదా నరసింహ భగవానుడు అంటే. కాబట్టి నరసింహ భగవానుడు ఉద్దేశించి బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి కీర్తన కూడా అదే ఉంది. సో నీవే పూర్వజుడివి, నువ్వే ఆది పురుషుడివి, నువ్వే అఖిలాధ్యక్షుడివి, నువ్వే భూతభావనుడివి, సమస్త విశ్వానికి సంతాపకారకుడైనటువంటి ఈ పాపిని మా భాగ్యవశంలో నేడు నీవు వధించినావు. అంటే హిరణ్యకశిపుడి వలన చివరికి బ్రహ్మలోకం కూడా కష్టాలని అనుభవించింది. అంటే హిరణ్యకశిపుడు ఏ లోకాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ కూడా చెప్తున్నాడు, హిరణ్యకశిపుడి వల్ల మేము కూడా కష్టాలను అనుభవించాము, మా భాగ్యవశాన నువ్వు అలాంటి హిరణ్యకశిపుని చంపేసావు ఇప్పుడు అని ప్రార్థన చేస్తున్నాడు. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. యో అసౌ లబ్ధవరో మత్తో నవధ్యో మమ సృష్టిభిః.
तपोयोग बलोन्दग्न तपोयोग बलोन्नग्धः समस्ता निगमानहम् तपोयोग बलोन्नग्धः समस्त निगमानहम् నా సృష్టి అందలి ఏ జీవి చేతను వదింపబడినటి వరమును ఈ దానవుడు హిరణ్యకశిపుడు నా నుండి బడిసినాడు ఆ అభయముతోనే తపోయోగ బలముతోను మిగులు గర్భిడల ఇతడు వేదాదీశములను అతిక్రమించను. హరే కృష్ణ. మీ మైక్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటండి, మాకు మాత్రం ఎలా అనిపిస్తుంది అంటే ఆకాశవాణి మాట్లాడారు. ఇద్దరు చెప్తున్నట్టు కృష్ణ మాట్లాడుతున్నట్టు ఉంది, రీసౌండ్ వస్తుంది ప్రభుజీ, రీసౌండ్ లాగా వస్తుంది. కృష్ణుడు మాట్లాడుతున్నట్టు ఉంది. ఎస్ ప్రభుజీ, ఘంటసాల భగవద్గీత పాడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. ఓకే, సో బ్రహ్మదేవుడు చెప్తున్నారు, నేను సృష్టించినటువంటి సృష్టిలో ఏ జీవి చేతను వధింపబడడు హిరణ్యకశిపుడు, ఎందుకంటే ఆయనకి వరం ఉంది. హిరణ్యకశిపుడి దృష్టిలో ఏంటంటే మొత్తం బ్రహ్మదేవుడే సృష్టించాడు అని అనుకుంటున్నాడు. అందుకనే హిరణ్యకశిపుడు తాను చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని ఏ విధంగా కోరుకున్నారు అని అంటే, నాకు నీ సృష్టి ద్వారా వచ్చినటువంటి ఏ జీవి ద్వారా అయినా సరే నాకు మరణం లేనటువంటి వరాన్ని ఇవ్వు అని అన్నారు. దాంతో హిరణ్యకశిపుడు ఏమనుకున్నారంటే నేను అమరుణ్ణి అయిపోయా అనుకున్నారు. ఓకే, అంటే బ్రహ్మదేవుడు సృష్టికి పరంగా కూడా ఇంకా ఉంది అనేటువంటి విషయం అనేటువంటిది ఇప్పుడు రుజువైపోయింది. ఎందుకంటే భగవంతుడు బ్రహ్మదేవుడి సృష్టిలో భాగం కాదు, ఈవెన్ బ్రహ్మదేవుడికే మూలము భగవానుడు. కాబట్టి అలాంటి భగవానుడు బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో భాగం కాదు. హిరణ్యకశిపుడికి భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు, కాబట్టి హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నారు, బ్రహ్మదేవుడి ద్వారా సృష్టింపబడినటువంటి ఏ జీవుడి ద్వారా కూడా నాకు మరణం లేనటువంటి వరాన్ని పొందినట్లయితే నాకు నేను అమరుండైపోయినట్లే అని అనుకుంటున్నారు. అది తప్పు అనేటువంటి వాదన నిరూపణ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఆయన చంపబడ్డారు కాబట్టి, అది కూడా నరసింహ భగవానుడితో చంపబడ్డారు కాబట్టి. కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలు కూడా బ్రహ్మదేవుడు సృష్టింపబడినటువంటివి కావు, స్వయంగా భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ దానవుడు చాలా గర్వంతో ఉన్నాడు, ఎందుకంటే తను అమరుడు అనేటువంటి భావనలో ఉన్నాడు. అలాంటి గర్వితుడైనటువంటి బ్రాహ్మణుడు వేదాల ఆదేశాన్ని కూడా అతిక్రమించేశాడు. వేదాల ఆదేశం ఏమిటి, భోక్తారాం యజ్ఞ తపసాం, మొత్తానికి కూడా భగవంతుడే మూలము, భగవంతుడికే అన్ని యజ్ఞాలు ఉద్దేశించబడినవి. కానీ ఈయన ఏం చేశాడు, ఈయన దేవి దేవతలను కూడా తనకు పూజ చేసి ఇలా చేసుకున్నాడు, నేనే భోక్త అని అన్నాడు, నేనే అన్ని యజ్ఞాలకి నేనే భోక్త అని అన్నాడు. అందుకనే యజ్ఞంలో అప్పించినటువంటి హవిష్యులు కూడా దేవతలకు వెళ్లకుండా తానే తీసేసుకున్నాడు. ఎక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నా అక్కడికి వెళ్ళిపోయి హవిష్యులన్నీ తానే తీసేసుకున్నాడు. యజ్ఞంలో అర్పించినటువంటివన్నీ కూడా దేవతలకు కూడా చేరనివ్వలేదు, దేవతలకు చేరనివ్వలేదు అంటే భగవంతుడికి కూడా చేరనివ్వలేదు అని అర్థం. ఇవన్నీ కూడా వేదాల యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం, ఇలాంటి పనులన్నీ చేశాడు హిరణ్యకశిపుడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ 28 నీలరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దిష్ట్యా తత్తనయ సాధుర్ మహాభాగవతోర్భక. దిష్ట్యా తత్తనయ సాధుర్ మహాభాగవతోర్భక. త్వయా విమోచితో మృత్యోర్ దిష్ట్యా త్వాం సమితో అధునా. త్వయా విమోచితో మృత్యోర్ దిష్ట్యా త్వాం సమితో అధునా. బాలుడయ్యును మహాభాగవతుడైనట్టి అతని పుత్రుడగు ప్రహ్లాదుడు భాగ్యవశమున ఇప్పుడు మృత్యువు నుండి బయటపడి పూర్తిగా నీ పాదపద్మముల రక్షణలోనికి చేరినాడు. హరే కృష్ణ. చిన్నపిల్లాడైనా గాని తనకి ఎదురైనటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆయన తట్టుకొని ఆయనకి మృత్యువే స్వయంగా నిలబడింది ఆయన వాకిట్లో, ఆ మృత్యువు నుంచి కూడా తట్టుకొని బయటకు వచ్చి ఈరోజు క్షేమంగా ఉండగలిగాడు అంటే
కారణం నీ పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల. అంత చిన్నపిల్లవాడికి ఏనుగుతో తుక్కిస్తే ఏమవుతుందండి, రాళ్ళు పెట్టి కొడితే ఏమవుతుంది, అంత పెద్ద కొండల మీద నుంచి నీళ్ళలోకి పడేస్తే ఏమవుతాడు, అలాంటి ఘోరమైనటువంటి ప్రమాదాల నుంచి కూడా తట్టుకొని తప్పించుకొని బయటపడ్డాడు అని అంటే నీకు భక్తుడు అవడం వల్ల అని చెప్పి చెప్తున్నాడు. 29వ శ్లోకం బ్రహ్మదేవుడు మాట్లాడినటువంటి చెట్టు చివరి శ్లోకం మళ్ళీ శ్రీమాత ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః పరమాత్మనః. ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయతః పరమాత్మనః. సర్వతో గోప్తృ సంత్రాసాం మృత్యోరపి జిఘాంసతః. సర్వతో గోప్తృ సంత్రా సన్ సన్ సంత్రాత్యోరపి జిఘాంసతః. దేవ భగవంత, నీవే పరమాత్ముడివి. నీ దివ్యరూపమును ధ్యానించినచో అన్ని విధములకు భయముల నుండి చివరికి మృత్యు భయము నుండి కూడా సహజముగానే రక్షణము నసగదువు. భాష్యము: ప్రతి ఒక్కడు మరణించి తీరవలసినదే. ఎవడను మృత్యుహస్తము నుండి బయటపడజాలడు. నిజమునకు మృత్యువు దేవదేవుడకు శ్రీకృష్ణుని ఒకనొక రూపమే. మృత్యు సర్వ హరత్సాహం, కాని ఎవడేని భక్తుడైనప్పుడు తన ఆయు పరిమాణమును అనుసరించి మరణించడం జరగదు. ప్రతి ఒక్కరికి పరిమితమగు ఆయు ఉండును, కానీ భక్తుని ఆయుర్దాయము భగవంతునిచి అనగా కర్మఫలము నశింప చేయగలిగిన వాడు పొడిగింపబడును. కర్మాణి నిర్దహతి కింతుచ భక్తి భాజం అని బ్రహ్మ సంహిత 5.54 యందు చెప్పబడినది. భక్తుడు కర్మాధీనుడు కాడు. అందువలన భక్తుని నిర్ణీతమైన మృత్యువు కూడా శ్రీకృష్ణు నిర్హేతుకమగు కరుణచే తప్పపోగలదు. ఈ ప్రకారం ఆ దేవదేవుడు అతి దారుణమైన మృత్యు భయము నుండి నైనా భక్తిని రక్షించివాడే ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. సో నువ్వే పరమాత్ముడివి, నీ దివ్య రూపమును ధ్యానిస్తే ఏమవుతుంది అంటే మనకి అన్ని రకాల భయం నుంచి కూడా బయటపడిపోతుంది. అందుకని నరసింహ భగవానుడి యొక్క ప్రార్థన మన హృదయంలో ఉన్నటువంటి భయాన్ని బయటకు తీసేస్తుంది, మనకి ఎలాంటి భయం ఉండదు. అందుకనే ఇతో నరసింహ పరతో నరసింహ, ఓకే, బహిర్నరసింహ హృదయే నరసింహ అని మనము నరసింహ భగవానుడికి ప్రార్థన చేస్తాం. ఎందుకు? మన హృదయంలో నరసింహ భగవానుడు ఉంటారు, నరసింహ భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు. ఎప్పుడైతే మనం దాన్ని మనం అర్థం చేసుకున్న నరసింహ భగవానుడికి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి భయం పోతుంది. ఓకే, ఎవరికైనా సరే హృదయంలో ఏదైనా భయం ఉంటే మాత్రం నరసింహ భగవానుడిని ప్రార్థించండి, దానివల్ల మనలో ఉన్నటువంటి అన్ని రకాల మృత్యు భయాలు కూడా తొలగిపోతాయి. యాక్చువల్గా అయితే మృత్యువు అనేటువంటి దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు, మృత్యువు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ హిరణ్యకశిపుడు ఏమైనా మృత్యువు నుంచి తప్పించుకోగలిగాడా? తనకి ఎంత శక్తి సామర్థ్యాలున్నా, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ఉన్నా, అన్ని రకాల కండిషన్స్ పెట్టినా ఆ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఆయన మరణించడం అనేటువంటి సాధ్యమే కానిటువంటిది అయినా కానీ మరణించాడు. ఎందుకు మరణించాడు అని అంటే ఆయన ఒక భక్తుడు కాలేకపోయాడు కాబట్టి, భౌతికంగా ఉన్నాడు కాబట్టి, లౌకికంగా ఉన్నాడు కాబట్టి. మరణం ఆసన్నమైనప్పుడు తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి. కానీ ఒకవేళ కనుక మనం భక్తులమైనట్లయితే, మనం అల్పాయుష్షు కలిగినటువంటి వ్యక్తులమైనా సరే మనము అల్పాయుష్షు నుంచి దీర్ఘాయుష్యులుగా మారిపోతాము. ఎప్పుడైతే మనం కృష్ణ భగవానుడి యొక్క శరణాగతులం అవుతాము, మన యొక్క జాతకం ప్రకారంగా మీ అబ్బాయి 15 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడు, తర్వాత గండం ఉంటుంది, చనిపోతాడు అని చెప్పారనుకోండి. ఒకవేళ మనం మన పిల్లాన్ని అలాంటి ఒక పరిస్థితి ఉంటుంది అని తెలిసినప్పుడు మనం భక్తుని కనుక చేయగలిగితే మన జాతకమే మారిపోతుంది పూర్తిగా. మనం జాతకాన్ని మార్చుకోవడం కోసము, లేకపోతే మనలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసము, మనకున్నటువంటి గ్రహాల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం మనం అనేక రకాల శాంతి పూజలు చేస్తూ ఉంటాం. ఆ గ్రహానికి ఈ గ్రహానికి పూజలు చేస్తూ ఉంటాం. ఇంకేవేవో జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు, మీరు ఇది చెయ్యండి, మీరు ఈ శాంతి చేయండి, మీకు మంచి జరిగిద్ది, ఆ శాంతి చేయండి మంచి జరిగిద్ది, ఆ యజ్ఞం చేయండి, ఆ తపస్సు చేయండి అనేటువంటి విషయాలు చాలా చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేయడం మానేయాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఎలాంటి లాభము రాదు, మనం భక్తులంగా మారాలి. మనం కృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి. ఎందుకంటే కృష్ణుడు ఆధీనంలోనే ఉన్నాయి అన్ని గ్రహాలు, కృష్ణుడి ఆధీనంలోనే మృత్యువు కూడా ఉంది. మనం కనుక కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి చేరుకున్నాం అనుకోండి,
మృత్యువు కూడా కృష్ణుడి యొక్క పాదాల దగ్గరికి వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి భయపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తామో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చివరికి మన జాతకం ఎలా ఉన్నా కానీ మనకు సంబంధం లేదు. జాతకం ప్రకారం కూడా మన జీవితం ఉండదు. ఒక భక్తుడి జీవితం భగవంతుడు ఎలా కోరుకున్నారో అలా ఉంటుంది, అంతే తప్ప జాతకం ప్రకారం ఉండదు. జాతకాలు కూడా మారిపోతాయి భక్తుడైనప్పుడు. కాబట్టి మనం భక్తులం అవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది మనందరి మీద కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం. 30వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుదాం. బ్రహ్మ చేసినటువంటి ప్రార్థనకి స్పందిస్తూ నరసింహ భగవానుడు ఏం మాట్లాడారు అనేటువంటిది రేపటి శ్లోకంలో మనము చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ.